సార్ అయితే ఈ సందర్భంలో నేను ఒక విషయం మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తికి జరిగింది ఇది. సో అంటే వీళ్ళు డైవర్స్ దాకా ఇంకా వెళ్ళలేదు, బట్ సపరేట్గా ఉంటున్నారు దాదాపు ఒక 2-3 ఇయర్స్ నుంచి కూడా. సో డైవర్స్ తీసుకోవాలనే ఆలోచనలోనే ఉన్నటువంటి సందర్భంలో అమ్మాయి తరపు వాళ్ళు 304 పెట్టాలనుకుంటున్నారు అనేది వేరొక వ్యక్తి ద్వారా తెలియటం జరిగింది. అసలు ఈ 304 ఏంటి, అది ఎందుకు పెట్టాలనుకుంటున్నారు, దాదాపుగా 3 ఏళ్ళు విడిపోయి ఉంటున్నటువంటి సందర్భంలో ఈ టైప్ ఆఫ్ లిటిగేషన్స్ ఏంటి, దీని వెనుకున్నది ఏంటి, అసలు ఈ 304 అంటే ఏంటి? సి ఒకటి సందీప్ గారు, ఇక్కడ ఇప్పుడు ఎందుకు మనము సెక్షన్స్ని కేసెస్ని పెట్టుకుంటాము అంటే హెరాస్ చేయడానికి, అంటే మైలిషియస్ మైండ్తో వాళ్ళని హింస పెట్టడానికి, వేధించడానికి, టార్చర్ పెట్టడానికి, సైకలాజికల్ టార్చర్ పెట్టడానికి, మానసికంగా వాళ్ళని కృంగిపోయేలా చేయడానికి చేస్తుంటారు. దీన్ని కానీ కరెక్ట్గా అట్రిబ్యూట్ చేయగలిగితే తప్పనిసరిగా వాళ్ళ మీద కేసు పెట్టుకోవచ్చు. అయితే 304 ఏంటి అంటే డౌరీ ఆఫ్ డెత్. 304 అనే సెక్షన్ ఏం చెప్తుందో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 304 ఐపీసీ పనిష్మెంట్ ఆఫ్ కల్పబుల్ హోమోసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్, అంటే మానసికంగా వాళ్ళని కృంగింపు చేసి, మానసికంగా వేధించి, టార్చర్ చేసి ఇలాంటివన్నీ దీని కిందకి వస్తాయి. అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమిటి. హూ ఎవర్ కమిట్స్ కల్పబుల్ హోమోసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ షెల్ బి పనిష్డ్ విత్ ఇన్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ లైఫ్ ఆర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎయిదర్ డిస్క్రిప్షన్ ఫర్ ఎ టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ ఆఫ్ 10 ఇయర్స్. హోమోసైట్ ఎందుకు చేసుకుంటారంటే లైక్ 304 ఇప్పుడు నేను భరించలేక నా వల్ల కాక బాగా టార్చర్ తట్టుకోలేక నేను సూసైడ్ చేసుకున్నాను అనుకోండి, సపోజ్ ఇవి దాన్ని హోమోసూసైడ్ కింద తీసుకోవచ్చు. హోమోసైట్ కింద పెట్టాలని అనుకుంటున్నారని మీరు ఒక విషయం చెప్పారు నాకు ఇక్కడ. దీన్ని మీరు మీకు ఇన్ఫర్మేషన్ ముందే తెలిసింది కాబట్టి యూ షుడ్ బ్రింగ్ ఇట్ ఎ కంపిటెంట్ అథారిటీ మేక్ యూ కంప్లైంట్. అంటే మీరు ఇలా పెట్టాలని అనుకుంటున్నారంటే వాళ్ళు ప్లాన్డ్గా చేయాలని అనుకుంటున్నారని తెలిసినప్పుడు మీరు ఇమీడియట్లీ కన్సర్న్ పోలీస్ స్టేషన్లో దీన్ని రిపోర్ట్ చేసి కంప్లైంట్ రేజ్ చేసి పెట్టడం చాలా మంచిది. ఎందుకంటే ఇట్లాంటి మైండ్ సెట్స్ ఉన్న వాళ్ళు ఎంతవరకైనా వాళ్ళు తెగించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి మీరు కూడా ఉమెన్ ప్రొటెక్షన్ సెల్కి అలానే కన్సర్న్ పోలీస్ స్టేషన్లో కూడా దీన్ని కంప్లైంట్ రేజ్ చేసి వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ కూడా మీరు ఒక కంప్లైంట్ లాడ్జ్ చేసి పెడితే సో దట్ మీరు వాళ్ళతో కనెక్షన్ లేరు, డివైడ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎంక్వైరీ చేసి అలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళని ముందే కౌషన్ చేసి ప్రొహిబిట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాంటివి జరగకుండా వాళ్ళని కాపాడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ఆ పని చేయాల్సిన అవసరం చాలా ఉంటుంది. అలా చేయకపోతే అప్పుడు వాళ్ళకి ఏదైనా జరిగిందనుకోండి అప్పుడు మళ్ళీ మీరే లైబుల్ అవుతారు కాబట్టి ఇలాంటి ప్రికాషన్స్ మీరు తీసుకోవాలి. అంటే ఎప్పటి నుంచో సపరేటెడ్గా ఉంటున్నా కూడా దానికి నీదే బాధ్యత అని పెట్టే రైట్ ఉందంటే ఖచ్చితంగా, అంటే మానసికంగా వాళ్ళు పెయిన్లోకి తీసుకున్నారు, మానసికంగా బాధపడుతున్నారు అన్న దగ్గర తీసుకుంటారు కాబట్టి మీరు ముందే ఒకవేళ మీకు ఇలా తెలిసింది అనుకోండి బెటర్ యు అప్రోచ్ ద కన్సర్న్ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఆర్ అదర్వైజ్ కన్సర్న్ పోలీస్ స్టేషన్లో మీరు వీళ్ళు ఇలా అనుకుంటున్నారు, ఇలా మైండ్లోకి ఇలా వస్తున్నాయని చెప్పేసి అని మాకు తెలిసింది, సో అన్సో పర్సన్స్ ద్వారా తెలిసింది అనుకున్నప్పుడు మీరు అక్కడ కంప్లైంట్ రేస్ చేస్తే ఉమెన్ సెల్ వాళ్ళు కూడా వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ చేసి వాళ్ళని కాపాడడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి. ఎందుకంటే ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ ఆన్ యూ ఆల్సో, ఇట్స్ అ బర్డన్ ఆఫ్ ప్రూఫ్ మీ మీద కూడా ఉంటుంది కాబట్టి, ప్రూఫ్ ఆఫ్ బర్డన్ మీ మీద కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ఇన్ఫార్మ్ చేయాలి. చేస్తేనే ఇది మీకు కరెక్ట్ యాజ్ పర్ ఆర్టికల్ 51 ఏ ప్రకారం మీ డ్యూటీస్. సార్ అయితే ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్, ఈ 304 అనేది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలోనే పెట్టొచ్చా, లేదంటే ఏ వ్యక్తి అయినా ఏ వ్యక్తి మీద అయినా సరే ఫలానా వ్యక్తి వల్లనే మానసికంగా ఇబ్బంది పడుతున్నాను, ఫలానా సమ్ ఎక్స్ పర్సన్ అతను ఎవరు ఒకటి, అలాంటి సందర్భాలలో ఖచ్చితంగా దీన్ని తీసుకోవచ్చండి. మీరు నిజంగా మానసికంగా అలా బాధపడి మానసికంగా మిమ్మల్ని కృంగింప చేసి టార్చర్ పెట్టేసి ఇలా చేస్తున్నారన్నప్పుడు డెఫినెట్గా మీరు లాంచ్ చేయొచ్చు.